సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావు గారికి 100 ఓట్ల మెజారిటీ రావాలని నంగునూరు మండలం కొండంరాజుపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని కాపాడుతున్న ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. ఒకే మాట చెప్తా ఉన్నారు, అయ్యా మేమందరము కారు గుర్తుకు ఓటేస్తాం, హరీష్ రావు గారికి ఓటేస్తాం. ఎప్పుడు కూడా మాకు కష్టకాలంలో సుఖాల్లో అన్ని సందర్భాల్లో మా ఎంబడున్నటువంటి మంత్రి హరీష్ రావు గారికే ఓటేస్తామని చెప్పి వారందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎన్నడూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటు అడగడానికి వెళితే ఎప్పుడు కూడా ఓకే సరే అనేవాళ్ళు. కానీ ఈరోజు ఏ ఇంటికి వెళ్లినా ఎదురుగా వచ్చి బొట్టు పెట్టి మరి అయ్యా మేము తప్పకుండా కారు గుర్తుకేస్తాం, ఇక్కడ మాకు అభివృద్ది జరిగింది, మాకు వెంబడే ఉన్నారు, మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, మాకు షాదీ ముబారక్ వచ్చింది, మాకు ఈరోజు కేసీఆర్ కిట్ వస్తా ఉంది, ప్రభుత్వ దవాఖానలో మంచి వైద్యం అందుతా ఉంది, ఈరోజు మాకు పెట్టుబడి సాయం ఇస్తా ఉన్నారు, మాకు రైతు బీమాను ధీమాగా అందుతా ఉన్నాయి, ఇవన్నీ ప్రభుత్వం అందిస్తా ఉంది. ఇంత మంచి ప్రభుత్వానికి మేము అండగా ఉండాలి. మాకు వృద్ధులకు పెన్షన్లు ఇస్తా ఉన్నారు, విడోస్ కు పెన్షన్లు ఇస్తా ఉన్నారు, వికలాంగులకు పెన్షన్లు ఇస్తా ఉన్నారు, భోజకాల వారికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తా ఉన్నారు, ఈరోజు బీడీలు చేసే అక్కా జిల్లాలకు పెన్షన్లు ఇస్తా ఉన్నారు. పేద ప్రజలు ఏదైతే పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వం పక్షపాతిగా పనిచేస్తుంది, ఇది పేదల పార్టీ, పేదల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము. ఈరోజు రైతాంగానికి అందరికీ కూడా అవసరం ఉన్నటువంటి ఎరువులను విత్తనాలు అందించడంలో మరి ఎంతగానో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అన్ని విత్తనాలు ఎరువులు అందించడంలో ఎప్పుడు కూడా వేరే ప్రభుత్వాలు విఫలమయ్యి మరి ప్రభుత్వం వేరే ప్రభుత్వాలలో లైన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లినా రైతు అదే రోజు కొనుక్కునే విధంగా మరి రైతుకు అందుబాటులో రైతు ఎక్కడుంటే అక్కడికే ఎరువుల బస్తాలు గాని విత్తన బస్తాలు గాని అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి వాళ్లే వారు మనకు చెప్తా ఉన్నారు. ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. కొంతవరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు, కానీ ఈ రాష్ట్రంలో ఎంతైతే ధాన్యం పండిందో పండినటువంటి అంత ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు ముంగిట్లోనే కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి మరి ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది రాకుండా రైతును కాపాడే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వం అంటే 24 గంటలు కరెంటు ఇస్తా ఉంది.